కొండనాలికి మందేస్తే ఉన్న నాలిక ఊడిపోయిన చందంగా మారింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పని అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీలో కొత్త కమిటీల నియామకంతో సంక్షోభం మొదలైంది కమిటీల నియామకాల్లో తమను పరిగణలోకి తీసుకోలేదని టీడీపీ నుంచి వచ్చిన వారికి భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమైన సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు ప్రకటించారు తాము ఒరిజినల్ గా కాంగ్రెస్ గా రేవంత్ రెడ్డి వర్గాన్ని వలసవాదులుగా సీనియర్ నేతలు అభివర్ణించారు తమను రేవంత్ పథకం ప్రకారం కోవర్టులుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కమిటీలో సగానికి పైగా టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకే చోటు కల్పించారని విమర్శించారు అధ్యక్షుడు కుమార్ రెడ్డి నాలుగు వచ్చిన నాయకుడు పార్టీని ఉద్దరిస్తాడా అని పరోక్షంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్య చేశారు ఈ వివాదం రోజు రోజుకు ముదురుతోంది కానీ సద్దుమణిగే అవకాశం కనిపించడం లేదు ఈ నేపథ్యంలో ఆదివారం మరో ఊహించని పరిణామం చోటు చేసుకుంది కొత్త కమిటీలో పదవులు దక్కిన పదమూడు మంది కమిటీ పదవులకు రాజీనామా చేశారు రాజీనామా చేసిన వారిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా ఉన్నారు తమపై సీనియర్లు చేస్తున్న ప్రచారంపై నిరసనగా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ కు తమ రాజీనామా లేఖలు పంపారు పాటు వేం నరేందర్ రెడ్డి విజయ రామారావు చారగొండి వెంకటేష్ ఎర్రశేఖర్ మరికొంతమంది ఉన్నారు మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఆధిపత్యం కోసం తమలో తాము కొట్లాడుకుంటూ పార్టీని మరింత దిగజారుస్తున్న నేతల తీరుపై నిజమైన కాంగ్రెస్ వాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు